హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నేత్ర బ్లాగ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫ్లవర్స్ ఎంత బాగా వచ్చాయో. ఇలా మన ప్రతి ఒక్కరి గార్డెన్లో కూడా ఇంత బాగా మొక్క గ్రోత్ బాగుండాలి, పువ్వులు బాగా పూయాలంటే నేను ఇప్పుడు చెప్పే ఫెర్టిలైజర్ అయితే తప్పకుండా మొక్కలకు ఇస్తూ ఉండాలండి. ఈ ఫెర్టిలైజర్స్ ఏంటి, ఎలా తయారు చేశాను, దీనివల్ల ఉపయోగం ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఇక్కడ చూసారా, ఏ స్టెమ్ చూసుకున్నా సరే, ప్రతి చిన్న స్టెమ్ అయినా సరే ఫ్లవరింగ్ అయితే వచ్చిందండి. ప్రతి స్టెమ్కు ఒక 4 or 5 ఫ్లవర్స్ అయితే తప్పకుండా వచ్చాయి. మరి స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వారానికి ఒకసారి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ మనం మార్చి మార్చి ఇస్తూ ఉంటే మన మొక్కలు గ్రోత్ బాగుంటుంది, పూలు కూడా బాగా పూస్తూ ఉంటాయి. మొక్కల నుండి ఎక్కువ పూలు తీసుకోవాలి, పండ్లు కూరగాయల నుండి ఎక్కువ క్రాప్ తీసుకోవాలంటే ఎండ తగిలే ప్లేస్లో పెట్టుకొని టైం టు టైం ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి. అవి లిక్విడ్ అయినా సాలిడ్ రూపంలో అయినా సరే ఇస్తూ ఉండాలండి. ఫ్లవర్స్ అయితే మా గార్డెన్లో ఫ్లవరింగ్ అయినా సరే, ఫ్రూటింగ్ అయినా సరే, వెజిటేబుల్స్ అయినా ఏవైనా సరే చాలా బాగా వస్తాయండి. నేను అవన్నీ కూడా వీడియో రూపంలో షేర్ చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు ఫెర్టిలైజర్ ఏంటి చూద్దామండి. ఇక్కడ నేను 5 లీటర్స్ వాటర్ అయితే తీసుకున్నాను, ప్లెయిన్ వాటర్ అండి. దీనిలో పసుపు యాడ్ చేస్తున్నాను, ఒక 2 టేబుల్ స్పూన్ పసుపునే యాడ్ చేస్తున్నాను. పసుపు మనకు యాంటీ ఫంగస్ గాను యాంటీ బ్యాక్టీరియల్ గాను పనిచేస్తుంది. ఇది వచ్చేసి బూడిద అండి, కట్టెలు కాల్చగా వస్తుంది కదా ఆ బూడిద అండి. ఒక 5 లీటర్స్ వాటర్ కదా, ఒక గుప్పెడంతా యాడ్ చేస్తున్నాను. ఇది మనకి ఐరన్ షాపులలో కూడా వాళ్ళు ఐరన్ చేస్తూ ఉంటారు కదా బొగ్గుల నుంచి, అక్కడ కూడా తీసుకోవచ్చండి. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి టీ డికాషన్ అండి. ఇది నేను 1 లీటర్ వాటర్ని మరిగించి పక్కకు పెట్టాను, 1/2 లీటర్ అయ్యే వరకు పక్కకు పెట్టాను. చల్లారిన తర్వాత ఈ వాటర్ని అందులో యాడ్ చేస్తున్నానండి. టీ పౌడర్తో సహా వేసేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మూడింటిని బాగా కలుపుకొని ఒక 1 అవర్ పక్కకు పెట్టి తర్వాత వాడుకుంటే మన మొక్కలకి చాలా బాగా రిజల్ట్ అయితే ఉంటుందండి. నేనైతే వీటిని ఆల్రెడీ రెడీ చేసి పెట్టానండి. ఇక్కడ మనము నైట్రోజన్ కోసము టీ డికాషన్, పొటాషియం కోసము బూడిద. ఈ బూడిదలో ఇంకా చాలా రకాల మైక్రో న్యూట్రియంట్స్ అయితే ఉంటాయండి. ఇది ఇంకా పసుపు యాంటీ బ్యాక్టీరియాను యాంటీ ఫంగస్ గాను ఉపయోగపడుతుంది. ఇలా అన్నీ కలుపుకొని మన మొక్కలకి ఇస్తూ ఉంటే కనుక చాలా బాగా ఫ్లవరింగ్ అయితే వస్తుందండి. ఇలా మన చుట్టూ ఉండే వాటితోనే, మన కిచెన్లో ఉండే వాటితోనే మొక్కలనైతే ఈజీగా పెంచుకోవచ్చండి. వాడే విధానం తెలిస్తే చాలు. ఇలాగే మన గార్డెన్లో ఉన్న ప్లాంట్స్ అన్నిటికి కూడా ఇస్తూ ఉంటానండి. ఇక్కడ వైట్ ఫ్లవర్ అండి, వైట్ అండ్ పింక్ కాంబినేషన్ ఎంత పెద్దగా ఎంత బాగా ఉందో కదా ఫ్లవరింగ్. మీరు చూస్తున్నట్టయితే మా గార్డెన్లో ప్రతి ప్లాంట్కి ఫ్లవరింగ్ అయితే ఉంటుందండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.